అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. నిన్ను నే పాడనా, స్తుతి నే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే. నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే, నా జిహ్వకు అతి మధురము. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే, ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే. అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, ఏసయ్యా నిన్ను నేను చేరాలని, ఏసయ్యా నిన్ను నేను చేరాలని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. నేను పాడాలని స్తుతి నే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని, నాకున్నది నీవేనని. యేసుక్రీస్తు నామముల వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా దేవుని మహాకృపలో యేసు ప్రభువే దేవుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరే మార్గం లేదని, ఆయనే మార్గము సత్యము జీవమని, ఈ రాజ్యము ఈ లోకము ముగిసిన తర్వాత మనం పరలోక రాజ్యం వెళ్ళవలసిన వారంగా ఉన్నామని, పరలోక రాజ్యమా లేకపోతే నరకమా అన్నది మనం ఇక్కడ ఉండగానే, మనం ఈ లోకంలో ఉండగానే మనం తేల్చుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం కలిగి మన జీవితాల్లో ఒక నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలని మనం తెలియజేస్తూ వస్తున్నాము. మీరు కూడా వింటూ వస్తున్నారు. ఆ విధంగా మరి మనం ముందుకు వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలోకి రక్షకుడిగా వచ్చారని, మరి అంతేకాదు ఆయన మరి మరణ పునరుద్ధానముల ద్వారా, శిలువ మరణము ద్వారా పాప విమోచన రక్షణ అని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ వస్తున్నాం. మరి కనుక ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జన్మించి, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, మరి ఎన్నో బోధలు చేసి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది రక్షణ పొందుడి అని ప్రకటన చేస్తూ వస్తున్నారు. అనేక రకాలుగా ఆయన బోధిస్తూ వస్తున్నారు. ఆయన అనేక సార్లు కొండ మీదకి వెళ్ళి బోధించినట్టుగా మనం చూస్తున్నాం, సముద్రపు అద్దరికి వెళ్ళి బోధించినట్టుగా చూస్తున్నాం, జన సమూహాన్ని తీసుకుని వెళ్ళి అనేక రకాలుగా ఈ ప్రజానీకానికి బోధిస్తూ వస్తున్నారు అని మనం నేర్చుకున్నాం.
ఆ బోధల్లోనే మరి భాగంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క లక్షణాల గురించి కూడా మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమగల దేవుడని, అదే సమయంలో క్షమించే దేవుడని, ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. శిలువ మరణం పొందినంతగా అంతగా ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన ప్రేమను వర్ణించడానికి మనకి ఇక భాష చాలదు, అదొక్కటే అల్టిమేట్గా ఏంటంటే శిలువ మరణం పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించారు. ఎవరు మనల్ని ప్రేమిస్తారండి? ఆయన శిలువ మరణమును భరించి మన నరకము నుండి, పాపము నుండి, శిక్ష నుండి మనల్ని తప్పించడానికి ఆయనే మన కోసం బలి అయి, మరి ఆయన ఇష్టానుసారంగా బలి అయి మన అంతగా మనల్ని ప్రేమించాడు. అదే సమయంలో ఈ దినాల్లో మరి మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఎంత పాపి అయినా సరే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నా ఎదుగు వచ్చేవారని ఎంత మాత్రము త్రోసమైన అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు, నేను పాపిని, నీ శిలువ రక్తంలో నన్ను కడగండి అని మనం ప్రాధేయపడినప్పుడు ఆయన ఎవరిని కూడా త్రోసివేడని, ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడని, ఆయన క్షమించలేని పాపి అంటూ లేడని మనం గతంలో ధ్యానం చేసుకుంటా వచ్చాం. అలాగా ఆయన క్షమించినటువంటి వ్యక్తులు, ఆయన క్షమాపణని రుచి చూచిన వ్యక్తులను కూడా మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. మరి గత ముగ్గురు గురించి గతంలో, గత వారాల్లో మనం, గత ఎపిసోడ్స్లో మనం చూసాం. ఈ దినమున ప్రత్యేకమైన రీతిగా మరి పేతురు గారు ఏ విధంగా ఆయన క్షమాపణను పొందుకున్నారు, మరి ఎలాగ దేవునికి ఆయన సన్నిహితంగా వెళ్ళారు అనే విషయం గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పేతురు గురించి చూసినట్టే మనము ఈ పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు కూడా. యేసు ప్రభు బాధలు చేస్తూ వెళ్తూ సువార్త ప్రకటిస్తూ ఆత్మల రక్షణ గురించి మీరు మారండి, మారుమనసు పొందని బోధ చేస్తూ వెళ్తూ, ఆయన బోధ చేస్తూ సంచారం చేస్తూ గ్రామాలు, పట్టణాలు, పలు ప్రాంతాలు పర్యటిస్తూ అందరినీ, జన సమూహాన్ని మరి గ్యాదర్ చేసి సువార్త ప్రకటించడమే కాకుండా కొంతమందిని శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఒక్కరే కాకుండా శిష్యులను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి శిష్యులు 12 మంది యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. ఆయనలో పేతురు గారు కూడా ఒకరు అన్నమాట. ఈ పేతురు గురించి మనం, ఎందుకంటే దేవుని క్షమాపణ పొందుకున్న వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి వారిలో పేతురు కూడా ఒకరు. ఆ పేతురు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు కూడా. ఈ యేసు యొక్క శిష్యుడు అవడం వల్ల మరి ఈయన ఇంకా దేవునికి సన్నిహితంగా ఎలాగ క్షమాపణ పొందుకున్నాడో మనం ఇంకా పేతురు గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. పేతురుని చూసినట్టే మనం మత్తయి వార్త 4:18 చూసినట్టే యేసు గల్లయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయా అన్న ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. ఫస్ట్ యేసు ప్రభు వారు అక్కడ చూశారు పేతురుని. చూసినప్పుడు ఆ తర్వాత అలాగా వారిద్దరికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. అంతేకాదు, ఆయన పేతురు దేవుని దగ్గరికి ఎలా వచ్చారు అంటే, ఆయన నన్నేమనుకుంటున్నావు, నేనేమని అనుకుంటున్నావు అని చెప్పేసి పేతురుని అడిగినప్పుడు ఏమంటారంటే, చూడండి మత్తయి సువార్త పరలోక రాజ్యం సమీపించింది కనుక అందరూ మార్మనసు పొందాలి అని చెప్పినప్పుడు ఆయన చాలా మరి ఆ వాక్యానికి, ఆ దానికి పిలుపుకు లోబడి మరి దేవుని యొక్క దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా మనం ఒక దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు, చూడండి చూస్తే ఈ యొక్క పేతురు గారు యేసు యొక్క శిష్యుడు అవటమే కాకుండా ఆయన్ని, నువ్వేమనుకుంటున్నావు నా గురించి, నువ్వు మా యేసు ప్రభు అడుగుతారనమాట, ఈ యొక్క పేతురుని అడిగినప్పుడు నువ్వేమనుకుంటున్నావు అని అన్నప్పుడు ఆయన ఏమంటారో చూడండి. మత్తయి సువార్త 16:16 చూసినట్టే, మత్తయి సువార్త 16:16 చూసినట్టు ఏమంటాడు, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను. అని చూడండి, నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు పేతురు అంటే సజీవుడైన దేవుని కుమారుడవు. పేతురు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కుమారుడు యేసు ప్రభు అన్న విషయాన్ని గమనించాడు. యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, దేవుడు అన్న విషయాన్ని గమనించాడు. గమనించవటం వల్ల ఆయన్ని, ఆయనే దేవుడు అని గ్రహించి ఆయన్ని వెంబడించడం ప్రారంభించాడు. అంతేకాదు, అందుకు యేసు ప్రభు వారు ఏమంటారంటే చూడండి అని చెప్పాను. అందుకు యేసు 16:17 అందుకు యేసు సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచడం. అంటే నువ్వు చాలా ధన్యుడవు పేతురు,
ఈ గొప్ప విషయాన్ని తెలుసుకున్నావు. ఎందుకంటే యేసు ప్రభువే దేవుడని, ఆయనే మోక్షానికి నిన్ను తీసుకుని వెళ్ళగలడని, నే సజీవుడమైనని, మరి తిరిగి వచ్చి నీకోసం వచ్చి నేను బలి అయి తిరిగి లేచి మళ్ళీ నేను నిన్ను తీసుకుని వెళ్తాను, ఒక నిరీక్షణ, ఒక ఇది, సజీవుడైన దేవుని కుమారుడను అని నువ్వు గుర్తించే కాబట్టి నువ్వు ధన్యుడవు అంటున్నాడు. ఏమిటంటే వాళ్ళ నేను ఏమంటారంటే, మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా సరే, ఒక మంచి ఉద్యోగం కలిగి ఉండొచ్చు, లేకపోతే ఒక మంచి పరపతి కలిగి ఉండొచ్చు, లేకపోతే మంచి భార్యను, మంచి భర్తను, మంచి సంపదను, మంచి అన్నిటినీ కలిగి ఉండొచ్చు, కానీ మొదటగా మనం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉండటే ధన్యత. ఆయన అంటున్నాడు, సీమోను బర్యోను, నువ్వు ధన్యుడవు, ఈ విషయం నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు చాలా ధన్యుడవు అని చెప్పేసి ఆయన్ని ఎంతో మరి మెచ్చుకుంటున్నట్టుగా దేవుడు వాక్యంలో ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే ఏంటంటే, ఒక మన జీవితంలో అన్నిటికంటే ఈ లోకంలో ఏదున్నది లేకపోయినా సరే దేవుణ్ణి తెలుసుకోవడమే మా గొప్ప విషయము అని మరి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అక్కడ చూస్తే ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు భక్తుడు, చూడండి ప్రసంగి గ్రంథము 12:2 చూసినట్టే, ప్రసంగి 12:2 చూస్తే ఏమంటాడు చూడండి, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే ఏంటంటే, ఈ లోకంలో అన్నిటికంటే సృష్టికర్తను, నిన్ను ఎవరు సృష్టించారో, అసలు నేను ఎవరు చేశారో, నువ్వు ఎలా ఈ లోకంలోకి వచ్చావో, మళ్ళీ జీవిత అనంతరం నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో అది తెలుసుకొని ఉండడమే ధన్యత అని చెప్పేసి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వెవరమైనా సరే, ఎంత చదువుకుని ఉండొచ్చు, ఒకవేళ ప్రొఫెసర్ గారు అయి ఉండొచ్చు, ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండొచ్చు, నువ్వు ఎంత అన్నా సంపాదించుకోక, నువ్వు ఏమన్నా కలిగి ఉండుగాక, మొదట మన జీవితం యొక్క అర్థము పరమార్థం లేకుండా మన జీవితం ముగిస్తే దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకుండా, యేసు రక్తంలో మన పాపాలు కడుక్కోకుండా మనం చనిపోతే భయంకరమైనటువంటి నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఇక్కడ ఉండగానే కృపాకాలములు, అందుకంటే బాల్య దినములలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, అది లేకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా వృధా అని ఇక్కడ సీమోను బర్యో నన్ను ధన్యుడవు అంటున్నాడు. ప్రభు ఎంత అప్రిషియేట్ చేస్తున్నాడు చూడండి సీమోను, అంటే నువ్వు పరమందున్న దేవుడు బయలుపరుస్తేనే కానీ నీకు తెలియదు ఇది గొప్ప విషయము అని చెప్పేసి ఆయన్ని ఎంతో మెచ్చుకుంటున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఆ ప్రియమైనటువంటి వారు, మీరు ఎవరైనా సరే మొదట మన జీవితాల్లో ఎంత కలిగి ఉన్నా, ఏమున్నా, ఏమి లేకపోయినా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా కలిగి, మన పాపముల యొక్క క్షమాపణ కలిగి, అది ఇక్కడ చూడండి ఈయన ఏమంటున్నాడంటే, మరి ఆయన్ని దేవుడుగాను రక్షకుడుగాను అంగీకరిస్తున్నాడు కనుకనే నువ్వు ధన్యుడు అని చెప్పేసి ఆయన మరి అంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు. కనుక ప్రేమంటే వారిని జీవితంలో దేవుడిని కలిగి ఉండటమే, అంతకంటే ధన్యకరమైనది ఏమీ లేదు. అందుకే దేవుని వాక్యంలో మరొక చోట అంటారు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన దేవుడుగా కలిగి ఉండటమే ధన్యత మనకి, అది తెలుసుకోవడమే, అన్నిటికంటే జ్ఞానం, అసలు నేను సృష్టించింది ఎవరో, నేను చేసింది ఎవరో, నేను ఇంతగా నడిపిస్తున్నది ఎవరో తెలిసి ఉండి గమనం కలిగి ఉండటమే జ్ఞానం, అన్నిటికంటే జ్ఞానం. కనుక అప్పుడు ఏంటంటే వారు, ఇంకా ఒకవేళ ఎవరో అది ఇది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నామేమో, చెట్టుకి పుట్టకి రాతికి రప్పకి మొక్కుతున్నామేమో, నీళ్ళకి మొక్కుతున్నాము, ఏది కూడా మనల్ని విమోచించదు, యేసు రక్తము మాత్రమే మనల్ని విమోచించి పరలోకంలో రాజ్యంలోకి తీసుకుని వెళ్తుంది. కనుక అప్పుడు ఏంటంటే వారు, ఇంకా నీకు గమనం లేకపోతే ఇది మీ అనుకూల సమయమని ఈ పేతురు వలె ధన్యుడు గా నువ్వు కూడా మారాలని నేను కోరుకుంటూ ఉన్నాను, అంగీకరించాలని ప్రభువుని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు పేతురు ఏం చేస్తున్నాడంటే చూడండి, యేసు ప్రభుని అంగీకరించాడు, నువ్వు నువ్వు దేవుని కుమారుడు అంటున్నాడు, సజీవుడైన దేవుని కుమారుడివి అంటున్నాడు. అంతేకాకుండా వెంటనే ఎప్పుడైతే అన్నాడు ఆయన శిష్యుడిగా మారిపోయాడు. ఇందాక మనం చూసుకున్నాం కదా మత్తయి సువార్త 4:18 చూస్తుంటే, ఆయన శిష్యులుగా చేసుకుంటానికి యేసుక్రీస్తు ప్రభువు కొంతమందిని పీల్చుకున్నారని, పిలవగానే ఇంకా చక్కగా ఆయన వెంబడించి ఆయన శిష్యుడిగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అలాగా వచ్చినప్పుడు ఏం చేశారంటే మత్తయి సువార్త 4:18 చూడండి, యేసు గలిలయ సముద్ర తీరము నడుచుండగా పేతురను పడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రేయను, అను ఆ ఇద్దరు సహోదరులను సముద్రములో వలవేటి చూచిన వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి
నేను మిమ్మల్ని మనుషులను పట్టుజాలరుగా చేతునని ఆయనను అనేటప్పుడు ఆయన వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని పిలుస్తూ ఉన్నారు ఆయన శిష్యుడిగా చేసుకోవడానికి. పిలిచినప్పుడు ఆయన ఏమాత్రం ఇంకా అసలు ఎంత చక్కగా చూడండి, ఎంత చెప్పినప్పుడు దేవుడు వీళ్ళందరిని పేతురునే నేను అందరినీ వీళ్ళు చూశారంట, చూసినప్పుడు నన్ను వెంబడించండి నన్ను అన్నప్పుడు నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలరిగా చేస్తాను. అంటే పేతురు వృత్తి జాలరి అనమాట. అంటే చేపలు పట్టుకొని ఆ వచ్చిన సంపదతోని వారి కుటుంబాన్ని వారికి పోషిస్తుంటా ఉన్నారేమో. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పిలిచారో వెంటనే అక్కడ ఉందో చూడండి ఏమన్నారు, అందరి ఆ ఇద్దరు సహోదరులు ఆయనను సముద్రంలో వలవేటి చూసిన వర్జాలు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టి జారలుగా చేతున్నాను వార్త చెప్పి వెంటనే 20వ వచనంలో వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎందుకంటే ప్రేమేంటే వాళ్ళారా ఇదేంటి ప్రభా, ఇప్పుడు నేను మాకు ఇప్పుడు మరి చేపలు పట్టుకుంటేనే కదా మాకు మా జీవనం ఇదే మా వృత్తి ఇదే, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చేపలు అమ్ముకునే కదా బ్రతకాలి, ఇదేంటి ఇట్లా పిలుస్తున్నారు మేము ఎట్లారా అని అనలేదు. ప్రేమేంటే వాళ్ళారా, ప్రియ సోదరి ప్రియ సోదరుడు, ఒకవేళ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నారేమో, ఒకవేళ ఇదిగో నా వెంబడి రా నా వెంబడి ఎంత దేవుని ఎంత యేసుక్రీస్తు ప్రభు. కొంతమంది దేవుని వాక్యం ఏమైందంటే ఆయన కొండ ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలువగా. ప్రేమేంటి వాళ్ళ దేవుడు పిలిచినప్పుడు మనం వెంటనే లోబడే వరంగా ఉండాలి, ఏమాత్రం వెనుకాడే వరంగా ఉండకూడదు. ఈ పేతురు వెంటనే లోబడినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సరే వెంటనే అని ఉంది అక్కడ. అయ్యో ఇదేంటి దేవా నన్ను ఇప్పుడు పిలుస్తున్నావు అది చెప్పని అనలేదు. ఇదేంటి వేసు ప్రభా నేను ఇది వలలు ఎట్లా వదిలిపెట్టేసి చేపలను పట్టుకుని మేము ఉన్న మా వృత్తి ఇదే కదా మా జీవనం ఇదే కదా అని అనలేదు. వెంటనే దాన్ని విడిచిపెట్టేసి మరి ఇక వెంబడించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించినట్టుగా అంతేకాదు ఆయన ఏమంటున్నారంటే మనుషులను పట్టు జాలరిగా చేస్తారండి. ఇప్పుడు చేపలు పట్టుకుంటున్నారు మనుషులను పట్టు జాలరిగా చేయటం అది అంత గొప్ప విషయం అండి. అసలు మనుషులను పట్టే జాలరి అంటే సేవకుడిగా నాతో కూడా నిన్ను వాడుకుంటాను, ఇదిగో ఈ లోకంలో ఎంతోమంది సర్వసత్యాన్ని తెలుసుకోకుండా పరుగులెడుతూ ఉన్నారు లోకంలో వెళుతూ ఉన్నారు, మరి కనుక మనం ఇలాగా కాదు ఇదిగో ఎంతోమంది నశించిపోతున్నారు వారికి మార్గాన్ని చూపించాలి పేతురు నా వెనకాలరా అని చెప్పేసేసి పిలిచినప్పుడు దేవుడు ప్రేమంటే వారు ఒక ప్రియసోదరుడి ప్రియసోదరుడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, ఇదిగో బిడ్డ నా సేవ చేద్దురా అని ఎప్పటి నుంచో దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, ఎప్పటి నుంచో దేవుడు నిన్ను మరి అనేక రకాలుగా హెచ్చరిస్తూ ఉన్నాడేమో, నువ్వు వెనకాడుతున్నావేమో. ఇదిగో పేతురు ద్వారా మనకు ఒక పాఠము, దేవుడు ఎప్పుడైతే పిలుస్తున్నాడో దేవుడు పిలవడమే గొప్ప విషయం కదండి. ఆయనకి ఇష్టమైన వారిని పిలవగానే ఉంది దేవుని వాక్యం. ఎంతమంది లేరు ఆ గల్లే సముద్ర తీరాన, ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళందరి మీద ఆయన దృష్టి పడలేదు, పేతురు మీదే నేను దృష్టి పడింది. వెళ్ళి పిలిచినప్పుడు పేతురు ఏమాత్రం వెనకాడలేదు. ఇదిగో ఎంతోమంది ఉంటారు మీ కాలేజీలో మీ సరౌండింగ్స్లో మీ ఊర్లో మీ పట్టణంలో, కానీ వారి మీద పడలేదు దృష్టి దేవునికి, నీ మీద పడింది ఆయన దృష్టి. నువ్వైతే ఆయనతో కలిసి సేవ చేస్తావని, నువ్వైతే ఆత్మల రక్షణ ఉద్యమంలో పోరాడతావని, నువ్వైతే నిలబడతావని, నువ్వైతే ఎటువంటి పరిస్థితులైనా మరి ఎదురేది దేవునితో ముందుకు వెడతావని ఆయన ఆశపడ్డారేమో, నిన్ను పిలుస్తూ ఉన్నారేమో. నా పరిచయ చేతి కానీ రా బిడ్డ నాతో కూడా కలిసి నశించుకున్న ఆత్మల కోసం ప్రయాసపడదు కానీ రా అని చెప్పి పిలుస్తున్నారేమో. నువ్వు అశ్రద్ధగా ఉంటున్నావేమో, నెగ్లెక్ట్ చేస్తున్నావేమో, ఇదిగో దేవుడు నిన్ను ఈ దినమున హెచ్చరిస్తూ ఉన్నాడు. పేతురుని పిలిచినప్పుడు ఏమాత్రం వెనుకాళ్ళ వెంటనే అని ఉంది అక్కడ దేవుని వాక్యం. ప్రేమేంటే వాళ్ళారా, మనం అనుకుంటా ఈ ఉద్యోగం వదిలిపెట్టే వెళ్ళిపోతే అమ్మో మా కుటుంబం ఎట్టా పోషించబడితే నా భార్య ఎట్ట నా బిడ్డలెట్ట మరి ఈ పరిస్థితులు ఎట్ట ఇవెంట మా అమ్మ ఎట్ట మా నాన్న ఎట్లా అని చెప్పేసి మనం ఆలోచించుకుంటాం. కానీ పేదరు అసలు ఆలోచించలేదు కదా, మమ్మల్ని కూడా అంతే. విజయ్ కుమార్ గారు నా భర్త గారని విజయ్ కుమార్ గారిని మరి నన్ను పిలిచినప్పుడు ఆయన నోబెల్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నప్పుడు మరి నేను బీఎడ్ టీచర్గా మరి గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నప్పుడు మీ చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి అని అన్నారు పిలిచారు. అప్పుడు దేవానికి
వందనములని. మా చిన్న ఉద్యోగాలు అవును ప్రభు, మేము అనుకుంటాం ఎంతో పెద్ద కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నాం, అది ఇది ఇది అది అంటాం, కానీ ప్రభు అన్నారు మీ చిన్న ఉద్యోగాలు పెట్టినాను వెంబడించండి. ఎంతోమంది ప్రజలు బిడ్డలు నశించిపోతున్నారు, వారి రక్షణార్థమై మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నానని ప్రభు చెప్పినప్పుడు, దేవా నీకు వందనములు అని చెప్పేసి అప్పుడు మా పిల్లలు, మా ముగ్గురు బాబులు ఇంత చిన్న చిన్న వాళ్ళు అనమాట, ఎల్కేజీ యూకేజీ నర్సరీ, మేము ప్రభు అమ్మ ప్రభు ఎలాగా అని చెప్పేసి అనలేదు. అనినా ఏడ్చినా కూడా ప్రభు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సహవాసమునకు పిలిచినవాడు నమ్మదగినవాడు. మనం అనుకుంటాం అమ్మో ఎట్లా ఈ ఉద్యోగం ఎలా బతుకుతాం ఏంటి, అప్పుడు నేను కూడా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. ఆదికాండము 50:21 ప్రభు ఎలాగా, అయ్యో ఇద్దరు ఉద్యోగాలు పట్టి ఎంత మంచి ఉద్యోగాలు ప్రభు, రేపు ఎలాగా ఈ పిల్లలు ఎలాగా ఈ కుటుంబం ఎలాగా అని మా ప్రభుని అడిగినప్పుడు చూడండి, 50:21 కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి భయపడిపోకండి, నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తాను. నేను పోషించలేనా ఏంటి, నిజంగా నేను అంతైనా నమ్మదగిన దేవుడు అండి. 33 సంవత్సరాలు ఎంత గొప్ప దేవుడుగా. 91లో ఆయన కాలేజీ లెక్చరర్గా రిజైన్ చేశారు. నేను ముందే 90లోనే నేను టీచర్ పోస్ట్ రిజైన్ చేసి దేవుని సేవ కొరకు మా జీవితాలు ఆయన పాదాల దగ్గర పెట్టుకున్నప్పుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నేను చెప్పి ప్రిపెంటెంట్ వాళ్ళారా, వాళ్ళు దేవుడు నేను పిలుస్తున్నాడేమో వెనకాడుతున్నామో, అయ్యో నా కుటుంబం ఎట్లా, ఈ పోషణ ఎట్లా, నా భార్య ఎట్లా, నా బిడ్డలు ఎట్లా, నా పరిస్థితులు ఏంటని ఏమాత్రం వెనకాడు. ప్రభు పిలవడమే గొప్ప అండి. అంత గొప్ప దేవుడు ఎన్నికలేని నిన్ను నన్ను గుర్తుపెట్టుకుని నాకు కావాలి బిడ్డ రా అని ఎంతమంది ఉన్న పేతుని పిలిచినట్టుగా మరి నిన్ను పిలుస్తున్నాడంటే ఆయన ఆ సర్వోన్నతుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయనతో కలిసి పనిచేయడానికి, ఆయనతో కలిసి ఆత్మల రక్షణ ఈ ఉద్యమంలో ఈ పనిలో ఆత్మరక్షణ అంటే మాటలు కాదు కదా, ఒక ఆత్మ నరకం నుండి పరలోకం దాటించబడటువంటి సామాన్య విషయం కాదు కదా, అది ఆత్మ కార్యం అయ్యే వలనే జరుగుద్ది. అలాగ నేను నేను వాడుకుంటాను అన్నప్పుడు మనం ఏమాత్రం వెనక, గొప్ప దేవుడు పిలవడమే మనకు భాగ్యం, మేము అదే అనుకున్నాం. దేవాను పిలవడమే మాకు భాగ్యం. ఎంతోమంది మా కాలేజీలో లెక్చరర్స్ ఉన్నారు కదా, ఎంతోమంది నా వంటి టీచర్స్ ఉన్నారు కదా, నాయన మా తండ్రి వాళ్ళ మీద దృష్టి ఉంచిన నా మా మీద దృష్టి నిలిపావు, నీకు వందనములని మా అల్ప జీవితాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు విడువలేడు వాళ్ళ. 33 సంవత్సరాలు తోడుగా ఉండి సేవలు నడిపించడమే కాకుండా మా బిడ్డ మేమే కాదు ప్రభు, ఎంత గొప్ప సేవ మా బిడ్డలు కూడా చేయాలి అని బిడ్డల ముగ్గురిని కూడా ప్రభు సేవ పాదాల దగ్గర పెట్టినప్పుడు ఇద్దరు బిడ్డలు పాస్టర్లుగా దేవుడు సిద్ధపరచుకున్నారు. దేవునికి మహిమలు. ప్రియసోదరి ప్రియసోదరుడా, భయపడుతున్నావా, వెనకాడుతున్నావా, మరి ఏమాత్రం ఆలోచించదు. కృపాకాలంలో సమయం కొంచెమే ఉంది, ప్రభు రాబోతున్నారు, ప్రభు త్వరగా రాబోతున్నారు, మరి కనుక మరి సమయం ఉండగానే కృపాకాలంలోనే నశించిపోతున్న ఆత్మల కోసం జీవితాలను సమర్పించుకుని అది ధన్యము. అంతకంటే గొప్ప ఉద్యోగం లేదు, అంతకంటే ఇంకా ప్రమోషన్ లేదు మనకి. అంత గొప్ప దేవుడు మనల్ని పిలవడం ఏం భాగ్యం. పేతురు కూడా అదే అనుకున్నారేమో, చక్కగా లోబడి వెంటనే వలలు విడిచిపెట్టేసి ఆయన్ని వెంబడించినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ప్రియసోదరి ప్రియసోదరుడా, ఒకవేళ దేవుడు పిలుపు నీకుంటే ఏమాత్రం ఆశ్రయం చేయకుండా ఈరోజే ప్రభు కొరకు సమర్పించుకోవాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే దేవ మరి పేతురు ఒకటేమో ఆయన సజీవుడిని దేవుడు కుమారుడని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడో అంగీకరించాడో వెంటనే మరి రెండోసారి ఆయన పిలిచినప్పుడు లోబడి ఆయనకి ఆయన ప్రియబిడ్డగా మారిపోయాడు, అంగీకరించాడు, ముందుకొచ్చేసాడు. ఆయన ఆయనకి ఇష్టమైన పాత్రగా వలలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారము వలలు అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఆయన వెంబడించినట్టుగా దేవుని వాక్యం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. మరి అంతేకాదు చూడండి, దేవుని యొక్క గైడెన్స్ కూడా తీసుకున్నాం. అంతేకాదు చాలా మనం ప్రభున ఎరిగిన తర్వాత నాకు అన్నీ తెలుసు, నాకు వచ్చు, నేను బైబిల్ చదువుకుంటున్నా, బైబిల్ అని అనుకుంటాం. అలా అనుకోలే పేతురు గారు ఏమనుకున్నారంటే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 18:21 కూడా చూసినట్టే, మత్తయి సువార్త 18:21 కూడా మనం చూసినట్టే ఆ దేవుని యొక్క నడిపింపుని, చక్కని దేవుని మాటలను కూడా ఆయన తీసుకున్నట్టుగా దేవుని వాక్యం యొక్క సెలవిస్తూ ఉంది. చూడండి, ఆ సమయమున పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభా నా సోదరుడు నా ఎడల తప్పిదము చేసినడలా నేను ఎన్నిమార్లు ఆయన క్షమించవలను అని అప్పుడు 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, 7 మార్లు మట్టుకే కాదు 70 మార్లు
అంటే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు, కొంతమందిని మనం క్షమించలేము, అనేక రకాలుగా మరి మనల్ని విసిగిస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి మనం క్షమించకుండా బలిపీఠం దగ్గరికి, ఆయన యొక్క దగ్గరికి వెళ్ళలేం కదా అర్పణ అర్పించడానికి. కనుక మనం ఎన్నిసార్లు క్షమించాలి వీళ్ళు అనుకుంటాం. మనం చాలాసార్లు గతంలో కూడా క్షమాపణ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఎన్ని మార్లు క్షమించాలంటే ప్రభు అన్నారు, 7 మార్లు అంటే కదా, 70 ఏళ్ల మార్లు. 70 ఏళ్ల మార్లు అని చెప్పట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నరిన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 8 సంవత్సరములు. 70 ఏళ్ల మార్లు అంటే అధిక బలంలో ప్రవేశించినా సరే వాళ్ళు మనం క్షమించాల్సిందే. 70 ఏళ్ల మార్లు, 70 సంవత్సరాలు వచ్చినా మనం క్షమిస్తూనే ఉండాలి. కనుక అంటే దేవుని యొక్క వాక్యాన్ని తను తీసుకుని, వాక్యానుసారంగా దేవుని యొక్క గైడెన్స్ని తీసుకుని ఆయన మరి ముందుకు వెళ్ళినట్టుగా, నాకు అన్నీ తెలుసు నేను అన్నట్టుగా కాకుండా, చక్కని దేవుని యొక్క ఆత్మీయ వెలుగులో ముందుకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు లోకాసువార్త 5:3 కూడా చూసినట్టే చూడండి. లోకాసువార్త 5:3 కూడా చూస్తే చాలా వివరంగా ఉంది. చూడండి లోకాసువార్త 5:3 కూడా చూసినట్టు ఏమనుందంటే, ఆ సీమోను ఆయన ధోనిలో సీమోను దీని యొక్క ధోని ఎక్కి ధరణిని కొంచెం త్రోయమని అతను అడిగాను, కూర్చుండి ధోనిలో. అంటే ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సీమోనుదైన ఆ యొక్క ధోని ఎక్కినప్పుడు కొంచెం లోపలతాయి అన్నప్పుడు, నీవు ధోనిని లోతునకు నడిపించను, చేపలు పట్టకు మీ వల్ల వేడిన సీమంతో చెప్పగా, సీమన్ ఎల్లవాడా రాత్రి అంతా మేము శ్రమ పడతాం కానీ ఏమీ పడలేదని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు ఆయన మాట ప్రకారం, ఆయన మాట చొప్పున వలయసం, అంటే ఆ యొక్క నామను లోతుకు నడిపించే, అంటే ఆత్మీయ లోతుల్లోకి, మరి దేవుని యొక్క గైడెన్స్ ప్రకారం, దేవుని యొక్క ఆత్మీయ మాట ప్రకారం, వాక్యానుసారమైన ఆత్మ జీవితం కలిగి దేవుని నమ్ముకున్న తర్వాత చాలామంది సేవకొచ్చిన తర్వాత కూడా చాలామంది దేవుని యొక్క గైడెన్స్ తీసుకోకుండా, దేవుని మాటలు తీసుకోకుండా సొంత ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళకూడదు, ఓతిగా నడిపించాలి. దేవుని సన్నిధిలో గంటలు తరబడి కనిపెట్టుకుని ఆయన మాట తీసుకుని ఆయన వాక్యానుసారంగా ఆయన ఏం చేయమంటున్నారో, మరి ఏం చేయమంటున్నారో అది చేయాలి. ఏది వద్దంటే అది మన సొంత ఇష్టాలు ఎప్పుడు కూడా చేయకూడదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మా పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు సేవకు వచ్చిన కొత్తలో ఒక సోదరుడు కనిపించి, కుమారుడు ఇదిగో విజయ్ కుమార్ నేను అమెరికా తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్తున్నాను త్వరలో అని చెప్పి అడిగినప్పుడు, అన్న నేను ప్రార్థన చేసుకుని చెప్తాను, దేవుని అడిగి చెప్తానని అన్నారు. పిచ్చాడు దేవుని అడిగి చెప్తానంటాడు ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. అవును, దేవుని అడిగి దేవుడు వెళ్ళమనందే, దేవుడు చెప్పందే, దేవుడు చేయమనంది ఏది కూడా చేసేవారు. ఆయన మీతో చెప్పినది చేయడు, మీ ఇష్టానుసారంగా చేయొద్దని చెప్పి దేని వరకు, ఆయన మీతో చెప్పినది చేయడి. ఏది అంటే మళ్ళీ 2-3 రోజులు, 1-2 రోజులు ప్రార్థన చేసుకుని అన్నగారు కనిపించినప్పుడు, విజయ్ కుమార్ ఏం చేసావు, మరి ఏంటి వస్తున్నావా నాతో అంటే, అన్న నేను రాను, దేవుడు కొంచెం ఆగమన్నాడు అన్న, వద్దన్నాడు అనుకున్నా కొంచెం ఆగమన్నాడు అన్న అని చెప్పారంట. ఏం పిచ్చోళ్ళగా ఉన్నాడు ఈ విజయ్ కుమార్ అని చెప్పేసి, ఎందుకంటే దేవుడు చెప్పంది మనకెందుకు, విజయ్ కుమార్ నువ్వెందుకు, నేను అమెరికా వెళ్ళాలనుకుంటాను ప్రభా అని తీసుకెళ్తానంటే, నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నారంట, నువ్వు అమెరికా వెళ్ళటానికి అని నేను పిలిచింది అని చెప్పి అన్నారంట. ఇక్కడ నా బిడ్డలు ఎంతోమంది నశించిపోతున్నారు, నా సంఘములను బలపరచడానికి స్వార్థ పని కొరుకుని స్వార్థికుడిగా నేను ఇక్కడ పిలిచాను నేను నిన్ను, కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు, సరే ప్రభా నీకు వందనాలని చెప్పి అదే మాట ఆ సోదరుడు చెప్పినప్పుడు, ఆయన అపార్థం చేసుకున్నప్పుడు, దేవుని చిత్తంలో ప్రేమింటే వారలరా, దైవ సేవకులరా, దేవుడు ఏదైతే చెబుతాడో అది చెయ్యాలి. బ్రదర్ భక్త్ సింగ్ గారు కూడా అంతే, దేవుడు చెప్పందే ఏది చేసేవారు కానీ